బిగ్ బాస్ చూస్తున్నారా అన్న? బిగ్ బాస్ ఫస్ట్ షో నుంచి 6 ఎపిసోడ్స్ కూడా నేను చూడలా, అంటే చూసి ఇది వేసో అని వదిలేసా. కానీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కష్టపడి వస్తే బిగ్ బాస్ ఎంకరేజ్ చేసి లోపల తీసుకెళ్ళింది చూడన్న. ఇక్కడ నుంచి బిగ్ బాస్ నేను ఫ్యాన్ అయ్యాను, ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యాన్ నేను. అయితే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అవినాష్, అవినాష్ నీకోసం మాట చెప్తున్నా, నువ్వు అర్జెంట్గా పల్లవి ప్రశాంత్కి క్షమాపణ చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అన్వేష్ ప్రపంచయాత్రుడు అన్వేష్, నీకు మాట చెప్తున్నా అర్జెంటుగా, నువ్వు పల్లవి ప్రశాంత్ అన్నకి సారీ చెప్పు, బహిరంగంగా సారీ చెప్పాలి. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అటు ముఖం చూస్తే దొంగ పుగ్గు మొక్కలా కనబడిందా? నీకు ఎంకరేజ్ చేయమని అడిగినప్పుడు ఎంకరేజ్ చేయగలిగితే చేయి, చేయలేకపోతే నా వల్ల కాదని చెప్పు. అంతేగాని ఆల్రెడీ ఎంకరేజ్ చేయకుండా వదిలేసి ఇప్పుడు గెలిచి బిగ్ బాస్ షోలోకి వెళ్తే నీకు బాధ అవుతుందా? అంటే నువ్వు 4-5 సంవత్సరాలు దేశాల పట్టి తిరిగావు, నీకు ఎవడు ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు ఎంకరేజ్ చేశాడు. కానీ అన్ను ఇప్పుడు వచ్చి పల్లవి ప్రశాంత్ అన్న ఇప్పుడు డెవలప్ అవుతుంటే షోలోకి వెళ్ళిపోయేసరికి నీకు కుళ్ళు వచ్చిందా, నీకు బాధ వచ్చిందా? అందుకని నువ్వు ఇలా డిస్కరేజ్ చేయడం మాట్లాడుతావు. నీకు ఎంకరేజ్ చేయ ఉద్దేశం ఉంటే చేయి, లేకపోతే మానే. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడుకో, దొంగ పుక్కు మొక్కలా ఉందా? నీ మొక్కం ఎలా ఉందా? కుక్కలు పట్టుకుని మొక్కలా ఉంటుంది. కుక్కల్ని నక్కల్ని పిల్లల్ని ఎలకల్ని పాములని తినే వేస్ట్ నా సే అన్న. నేను ఒకప్పుడు అన్వేష్ అన్నకి సబ్స్క్రైబ్ అని అర్జెంట్గా అన్సబ్స్క్రైబ్ చేశాను మొన్న నేను ఆ వీడియో చూడగానే. ఎంకరేజ్ చేయకపోతే చేయకపోవాలి, కానీ ఆ టాపిక్ ఇంకా మాట్లాడకూడదు, వదిలేయాలి. నెంబర్ బ్లాక్లో చేసా అది చేశానంటే కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు. ఇప్పుడు బిగ్ బాస్లో అమర్దీప్ అంటే సీరియల్ బ్యాచ్ అంతా పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బిగ్ బాస్లో మొత్తం కూడా రాజకీయం నడుస్తుంది. ఏంటంటే ఇక్కడ ఒకటే, వాళ్ళే ఉండాలి, వాళ్ళే తినాలి, వాళ్ళే బాగుపడాలి. మన ఇండియన్ సైకాలజీ అలా తగలడింది. ఏం చేస్తాం? ఎందుకంటే మనమే బాగోవాలి, మనమే బాగుపోవాలి, మనమే సంపాదించుకోవాలి. మనకన్నా కింద ఎవడన్నా వస్తే మనం బాగుపడిన ఇవ్వండి, అదే కదా మన ఇండియన్ సైకాలజీ. అలా లోపల ఫాలో అవుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారాలి, మనం 2023లో ఉన్నాము, ఇప్పటికైనా మారాలి. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, పల్లవి ప్రశాంతే ఈ బిగ్ బాస్ 7 విన్నర్ అవుతాడు. అండ్ శివాజీ గారి గురించి చెప్పాలంటే, శివాజీ గారి గురించి నాకు ఒకప్పుడు ఏ ఒపీనియన్ లేదు, కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శివాజీ గారు హెడ్స్ ఆఫ్ సార్, మీరు సెకండ్ రన్నర్, మీరే. అమర్దీప్ అన్న భయా, అమర్దీప్ గురించి చెప్పాలంటే పిచ్చ కుక్క కరిస్తే అరుస్తారు చూడు, ఆ టైప్లో. ఇటు ఒక్క పిచ్చ కుక్క కరిస్తే కాదు, 10 పిచ్చి కుక్కలు ఒకేసారి కరిస్తే అరుస్తున్నాడు అమర్దీప్. నీకు చెప్తున్నా, నువ్వు బిగ్ బాస్ షో నుంచి బయటకు రా. నువ్వు ఈ వీక్ అంత నెక్స్ట్ వీక్ అని వస్తావు, మేమేంటో నువ్వు చూపిస్తావు. మేము పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్గా ఇప్పుడే నేను చెప్తున్నా, నేను ఇప్పుడే స్టార్ట్ చేశా. నేను చెప్తున్నా నువ్వు బయటకు రా, నీ సంగతి చూస్తా. ఎంకరేజ్ చేయకపోతే చేయకపో, డిస్కరేజ్ చేయొద్దు. ఏం చేస్తారు అమర్దీప్ అన్న? అది చెప్పను, చేసి చూపిస్తా. అమర్దీప్ బయటకు వస్తాడు ఈ వీక్ అంత నెక్స్ట్ వీక్ అయినా సరే. ఇంకొకటి సీక్రెట్ రూమ్ ఉందంటారు కదా, సీక్రెట్ రూమ్ ఉంటే ఎలా ఉండబోతుంది, ఎవరు ఉండాలి అన్న? సీక్రెట్ రూమ్ లో పల్లవి ప్రశాంత్ని రెత్తికని పెట్టాలి, అది నా కోరిక. ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడి వస్తాడో నాకు తెలుసు. ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి జీవితం, లైఫ్ అంటే ఏంటో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూడలేని వాళ్ళు చూసారనుకో, మనం హ్యాపీ కదా. పులిహార కలుపుకుంటారు ఇద్దరు, కలుపుకోవాలన్న, అది గేమ్. అది బిగ్ బాస్ షోలో లవ్ అఫేర్లు ఈ అఫేర్లు నడిస్తేనే లాస్ట్ వరకు ఉంటారు. అది ఫస్ట్ నుంచి వస్తుంది, అంటే అప్పుడప్పుడు చూస్తున్నా, ఫస్ట్ నుంచి వచ్చేది అదే. సో ఇది కూడా పల్లవి ప్రశాంత్ అన్న గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, అది బిగ్ బాస్లో ఉన్న ఒక కండిషన్ అది. ఎందుకంటే అది బిగ్ బాస్లోకి వెళ్ళి ముందే వాళ్ళు చెప్తారు, ఎవరొకరితో పులిహార కలపాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆల్రెడీ వెళ్ళేటప్పుడు ఉండేదే కాన్సెప్ట్ అది. సో అందులో మనవాడు న్యాయం చేస్తున్నాడు అంతే తప్ప సొంతంగా ఆయన చేసేది ఏం లేదు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఒకరితో పులిహార కలుపుకుని ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముందే చెప్పే కాన్సెప్ట్ అది. సో అదే ఫాలో అవుతున్నాడు తప్ప ఆయన సొంతంగా ఏమి ఎంజాయ్ చేయడం రాలేదు. గెలిచి పేదవాడు ఒక రైతు గెలిచాడు అని చెప్పడం కోసం వచ్చాడు పల్లవి ప్రశాంత్. గెలుస్తాడు 100% కన్ఫర్మ్. థ్యాంక్ యూ.